అందరికీ నమస్కారము. పద్య సౌరభం ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం కవికోకిల గుర్రం జాషువా గారు చీట్ల పేక గురించి రాసిన ఒక పద్యాన్ని విందాం. నాలుగు రంగుల వాలు జూపులసాని అతికాల భుక్తికి నాటపట్టు గెలిపించి ఓడించు కులుకు నవ్వుల పిల్ల గెలిపించి ఓడించు కులుకు నవ్వుల పిల్ల కలహమ్మునకు నిండు కారణంబు వ్యసన వల్లికలకు బలమైన చేయూత తొలగించుకొనరాని జలగపట్టు ప్రొద్దెరొంగని మోహమునకు చింతామణి నలునిల్లు గూల్చిన నంగనాచి నెత్తిగొరిగి పంపు నిల్లూరి నెరజాన కితవ జాండములకు బ్రతుకుదెరువు త్రాగుడునకు కొంత దగ్గర చుట్టమ్ము చేతి డబ్బు పోక చీట్ల పేక. ఒక చెడ్డ వ్యసనమైన చీట్ల పేక గురించి ఈ పద్యంలో వివరిస్తున్నారు జాషువా గారు. నాలుగు రంగుల వాలు జూపుల సాని అతికాల భుక్తికి ఆటపట్టు. నాలుగు రంగుల వాలు జూపుల సాని, మనకు పేకలో నాలుగు రకాల గుర్తులుంటాయి. ఆ గుర్తులను రంగులుగా చెప్తూ నాలుగు రంగులున్న వాళ్ళు చూపుల సాని. సాని అంటే వేశ్య. వాళ్ళు చూపుల సాని అంటే ఎదుటివారిని ఆకర్షించడానికి వాలుగా ఒక వింత చూపులతో చూసి ఎదుటివారిని ఆకర్షించే ప్రయత్నం చేసే ఒక వేశ్య లాంటిది ఈ చీట్ల పేక. అక్కడ వేశ్యకు ఒక రంగేనేమో కానీ ఇక్కడ ఈ చీట్ల పేకకు నాలుగు రంగులు అంటూ నాలుగు రంగుల వాలు జూపుల సాని. అతికాల భుక్తికి ఆటపట్టు. అతికాల భుక్తి, కాలహరణం చేయడం, టైం పాస్ అంటాం మనం దాన్ని. కాలహరణం, సమయాన్ని వృధాగా గడపడంలో అతికాల భుక్తికి, అనవసరంగా ఎక్కువ సమయాన్ని వృధా చేయడానికి అది ఆటపట్టు మూల కారణం. ఆ చీట్ల పేకలో పడితే ఎంత సమయం గడిచిపోయిందో కూడా గుర్తించలేని స్థితిలో ఆ ఆటలో అలా నిమగ్నమైపోతూ ఉంటారు. కాబట్టి అతికాల భుక్తికి ఆటపట్టు, సమయాన్ని వృధా చేయడానికి అది మూలమైన స్థానము, మూలమైన విషయము అని చెప్తూ, గెలిపించి ఓడించు కులుకు నవ్వుల పిల్ల కలహమ్మునకు నిండు కారణంబు. గెలిపిస్తుంది, ఓడిస్తుంది, ఓడినా గెలిచినా కులుకులతో నిన్ను నవ్వించే పిల్ల అంటున్నాడు. కులుకు నవ్వుల పిల్ల, గెలిచి ఓడినప్పుడు పెద్ద బాధ అనిపించకపోవచ్చు, పెద్ద బాధ కలిగే విధంగా ఉండదు ఆట, కానీ పూర్తిగా సర్వస్వం కోల్పోయి ఇక గెలవడానికి అవకాశమే లేని సందర్భంలో, ఇక నీవు ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దాని పర్యవసానం ఎంత దారుణంగా ఉంటుంది అనేది తెలుస్తుంది. కలహమ్మునకు నిండు కారణము, గొడవలకు ముఖ్యమైనటువంటి కారణంగా అది బాసిల్లుతుంది, గొడవలకు ముఖ్యమైనటువంటి కారణంగా అది మారుతుంది. వ్యసన వల్లికలకు బలమైన చేయూత. వ్యసన వల్లిక, వల్లిక అంటే ఇక్కడ తీగ, అలాగే వల అనే అర్థాన్ని కూడా తీసుకుంటే వ్యసన వల్లిక. వ్యసనము ఏంటి? వ్యసనము అంటే ఏదేని ఒక అలవాటు విపరీతంగా ఉంటే అది వ్యసనం. ఆ విపరీతమైనటువంటి అలవాట్లను చేసే ఒక వల లాంటిది. ఆ వలలో పడితే పడడమే కానీ బయటకు రాలేని పరిస్థితి. అందుకే దాన్ని వ్యసన వల్లికలు అన్నారు. అలాంటి వ్యసన వల్లికలు మనిషికి నానా రకాల చెడు వ్యసనాలు, తాగడం కావచ్చు, ఇంకా జూదం కావచ్చు, ఇలాంటి చాలా రకాల చెడు వ్యసనాలు. ఈ చెడు వ్యసనాలన్నింటికీ కూడా బలమైన చేయూత, బలంగా ఉండి ఆధారాన్ని ఇచ్చేటువంటి, అంటే మిగతా వ్యసనాలన్నింటికీ మూలమైనటువంటి వ్యసనం ఇది. ఈ వ్యసనం దగ్గరే మిగతా వ్యసనాలన్నీ కూడా అలవాటు కావడానికి ఆస్కారం ఉంటుంది. తొలగించుకొనరాని జలగపట్టు. జలగపట్టు లాంటిది, నీళ్ళల్లో ఉండే జలగలు పట్టు పట్టుకుంటే దాన్ని లాగేస్తే ఊడిరాదు, అంత సులువుగా ఊడిరాదు. మన రక్తాన్ని పీల్చి 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 తనవి తీర రక్తాన్ని పీల్చిన తర్వాత తప్ప అది ఊడిరాదు. అలా తొలగించుకొనరాని జలగపట్టు, తొలగించుకోవడానికి వీరులేని బలమైన పట్టున్న జలగలాంటిది, పట్టి నీర జలగ నిన్ను శరీరాన్ని పట్టి రక్తాన్ని ఎలాగైతే తాగేస్తుందో ఈ చీట్ల పేక కూడా నీ జీవితాన్ని, జీవిత సారాన్ని అలా లాగేస్తుంది అంటూ, ప్రొద్దెరుంగని మోహమునకు చింతామణి. చింతామణి అనే నాటకంలో చింతామణి ఒక వేశ్య పాత్రధారి. ఆ వేశ్య పాత్రధారి దగ్గరికి వెళ్ళిన వారికి పొద్దు మాపు ఏదీ తెలియదు. అలా ఆ వ్యక్తులందరినీ, తన దగ్గరికి వచ్చిన వ్యక్తులందరినీ ఆకర్షించి
అలా కట్టిపడేస్తుంది. అలాగే ఈ చీట్లపేక కూడా పొద్దెరుంగని మోహమునకు చింతామణి, చింతామణి పైన మోహం కలిగిన వాడికి పొద్దు మాపు తెలియకుండా ఎంతసేపు తన దగ్గరికే వెళ్ళిపోయి అక్కడే సమయాన్ని ఎలాగైతే గడుపుతాడో అలాగే చీట్లపేక మోహంలో పడిపోయిన వాడికి కూడా పొద్దు మాపు తెలియకుండా ఆ చీట్లపేక ఆట ఆడుతూ గడుపుతాడు అంటూ నలునిల్లు గూల్చిన నంగనాచి. నలుడు మనకి శృంగార నైషద కావ్యంలో నైషద చరితంలో నల చక్రవర్తి గొప్ప చక్రవర్తి గొప్ప అందగాడు. అలాంటి నలుడు పుష్కరునితోటి జూదమాడి ఆ జూదంలో ఓడిపోయి అడవుల పాలవుతాడు. అలా నలునిల్లు గూల్చిన నంగనాచి ఆనాటి జూదమే ఈనాటి చీట్లపేక. రూపం మారింది, దాంట్లో ఉండే లక్షణమేమీ మారలేదు, ఆ వ్యసనం లక్షణం మారలేదు, మోహము మారలేదు, సమయాన్ని ఎలా హరిస్తూ కాలహరణం చేయడం మారలేదు, ఇవన్నీ మారలేదు. కేవలం రూపం మాత్రమే మార్చుకుని వచ్చినటువంటి ఒక ఆట ఆ చీట్లపేక. నలునిల్లు గూల్చిన నంగనాచి, నలుని ఇంటిని పూర్తిగా నలుని ఇంటిని పూర్తిగా నాశనం చేసిన నంగనాచి. ఈ నంగనాచి అనేది మనం తిట్టుగా ఉపయోగించేటువంటి పదం. నంగనాచి అనే పదం కన్నడ పదం, కన్నడ నుండి తెలుగు భాషలో చేరినటువంటి పదం. చేసిందంతా చేసి ఏమీ తెలియని దానిలా ఉండేటువంటి వ్యక్తిని ఉద్దేశించినప్పుడు ఈ నంగనాచి అనే పదాన్ని ఉపయోగిస్తాం. నెత్తి గొరిగి పంపు నెల్లూరి నెరజాన. నెల్లూరి నెరజాన అనేది చాలా ప్రసిద్ధి చెందినటువంటి పదప్రయోగం. ఏం చేసే నెల్లూరి నెరజాన అంటే నెత్తి గొరిగించి పంపు నెల్లూరి నెరజాన. నెత్తి గొరిగించడం అంటే నెత్తిని గొరిగించడం అనే అర్థంలో కాకుండా ఉన్నదంతా ఊడ్చేస్తుంది. ఇంకా మనకు జూదంలో పడిన వాటికి సంబంధించి చాలా సినిమాల్లోనూ చాలా కథల్లోనూ తెలుసుకోవచ్చు. మనకు మహాభారతంలో చివరికి తన భార్యను కూడా ఒడ్డేంతటి కింది స్థాయికి దిగజార్చింది ధర్మరాజును. చాలా సినిమాల్లో పిల్లవాడికి తీసుకెళ్లే పాల డబ్బాను కూడా ఆ జూదంలో పెట్టి ఆడేటువంటి వ్యక్తుల గురించి మనకు చాలా సినిమాల్లో కూడా కనిపిస్తుంది. అట్లా నెత్తి గొరిగిస్తుంది. నెత్తి గొరిగించడం అంటే ఉన్నదంతా, నీ దగ్గర ఉన్న సొమ్మునంతా ఊడ్చి వేస్తుంది. నెత్తి గొరిగించి పంపు నెల్లూరి నెరజాన, కితవ జాండములకు బ్రతుకు తెరువు. కితవులు అంటే జూదగాళ్ళు, జూదగాళ్లకు బ్రతుకు తెరువు. వాళ్ళకి జూదం తప్ప ఇంకో బ్రతుకు తెరువు ఉండదు, వాడు జూదం మీదనే సంపాదిస్తూ ఉంటాడు. ఆ జూదగాళ్ల బృందానికి బ్రతుకు తెరువు. ఒక్కొక్క వ్యక్తి తన జీవనోపాధికి ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటాడు, కానీ జూదగాళ్లకు జూదమే జీవనోపాధిగా ఉంటుంది. జూదం తెలియని వాడు జూదం లోకి వెళ్ళిపోతే సర్వస్వాన్ని కోల్పోయి నాశనం అవుతాడు. త్రాగుడునకు కొంత దగ్గర చుట్టమ్ము. ఇందాకే చెప్పుకున్నాం, జూదం దగ్గరనే అన్ని వ్యసనాలు అలవాటవుతాయి. అందులో తాగడము మొట్టమొదటి వ్యసనం, మద్యపానం చేయడము మొట్టమొదటి వ్యసనం. ఆ మద్యపానానికి ఈ జూదము తొలి చుట్టము, దగ్గరి చుట్టము. చేతి డబ్బు పోక చీట్లపేక. చేతిలో ఉన్నటువంటి డబ్బును పోగొట్టేటువంటి అత్యంత నీచమైనటువంటి వ్యసనము ఈ చీట్లపేక అంటూ పేక గురించి, జూదం గురించి ఈ పైకి వర్ణించినట్టుగా కనిపిస్తున్న ఆంతరంగిక ఆ చెడు వ్యసనం బారిన పడిన వాళ్ళు ఎలా నాశనం అవుతారు అనేటువంటి అంశాన్ని కూడా సున్నితమైన వ్యంగ్యంతో ఈ పద్యంలో చెప్పడం జరిగింది జాషువా గారు. మళ్ళీ ఒక్కసారి ఈ పద్యాన్ని విందాం. నాలుగు రంగుల వాలు జూపుల సాని అతి కాల భుక్తికి నాటపట్టు గెలిపించి ఓడించు కులుకు నవ్వుల పిల్ల కలహమ్మునకు నిండు కారణంబో వ్యసన వల్లికలకు బలమైన చేయూత తొలగించుకొనరాని జలగపట్టు ప్రొద్దెరుంగని మోహమునకు చింతామణి నలునిల్లు గూల్చిన నంగనాచి నెత్తి గొరిగి పంపు నెల్లూరి నెరజాన కితవ జాండములకు బ్రతుకు దెరువు త్రాగుడునకు కొంత దగ్గర చుట్టమ్ము చేతి డబ్బు పోక చీట్లపేక అంటూ చీట్లపేక గురించి ఈ పద్యాన్ని అందించిన గుర్రం జాషువా గారికి నమస్కరిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.